జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది దయచేసి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకొచ్చి ఓటింగ్ లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు మనం చూస్తా ఉంటాం హైదరాబాద్ లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతది కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటకు వచ్చి మీకు ఇష్టమైనటువంటి పార్టీకి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాల్గొంటేనే అది పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతది ప్రజల భాగస్వామ్యం లేనటువంటి ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవ్వదు కాబట్టి దయచేసి అందరూ కూడా బయటికి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా మీకు తెలుసు మీ మనసాక్షికి తెలుసు హైదరాబాద్ నగర అభివృద్ధిని చూసి తప్పకుండా మీరంతా ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను థాంక్యూ జై తెలంగాణ ఇప్పటివరకు చాలా తక్కువ పోలింగ్ అయినది ఇదే ఓటింగ్ శాతం తగ్గింది మేడం ఇక్కడ మేడం పెరిగే అవకాశం ఉంటదట్లా డెఫినెట్ గా పెరిగే అవకాశాలు ఉంటాయని అనిపిస్తా ఉండండి ఎందుకంటే నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ కూడా పెరిగినాయి ఒకటి రెండు కొంత చలిగా ఉందని చాలా మంది పొద్దునే రానట్టు ఉన్నారు బట్ వి ఆర్ హోపింగ్ ఇప్పుడు పోలింగ్ పికప్ అవుతుంది ఈవినింగ్ లోపల మంచిగా అవుతుంది అని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ఉండడము దాంతో కూడా కొంత పోలింగ్ స్టేషన్స్ పెంచడము సో రకరకాల కారణాలతో తగ్గినట్టుగా కనిపిస్తున్నప్పటికీ సాయంత్రం లోపల మంచిగా పోలింగ్ శాతం నిండుతుందని ఇదివరకన్నా ఎక్కువగా హైదరాబాద్ ప్రజలు బయటకు వచ్చి ఓటేస్తారని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం వి ఆర్ గోయింగ్ టు హిట్ ఎ సెంచరీ థ్యాంక్ యూ జై తెలంగాణ ఓకే నాన్న మీరు థ్యాంక్ యూ Madam will do it in English. జై తెలంగాణ ఈరోజు జరుగుతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది దయచేసి హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఓటింగ్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటకు వచ్చి మీకు ఇష్టమైనటువంటి పార్టీకి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాల్గొంటేనే అది పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుంది ప్రజల భాగస్వామ్యం లేనటువంటి ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవ్వదు కాబట్టి దయచేసి అందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మీకు తెలుసు మీ మనసాక్షికి తెలుసు హైదరాబాద్ నగర అభివృద్ధిని చూసి తప్పకుండా మీరంతా ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పటివరకు చాలా తక్కువ పోలింగ్ ఓటింగ్ శాతం తగ్గింది మేడం ఇక్కడ మేడం పెరిగే అవకాశం ఉంటుందట్లా డెఫినెట్గా పెరిగే అవకాశాలు ఉంటాయని అనిపిస్తూ ఉందండి ఎందుకంటే నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ కూడా పెరిగినాయి ఒకటి రెండు కొంత చలిగా ఉందని చాలా మంది పొద్దున్నే రానట్టు ఉన్నారు బట్ వీఆర్ హోపింగ్ ఇప్పుడు పోలింగ్ పికప్ అవుతుంది ఈవినింగ్ లోపల మంచిగా అవుతుంది అని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా కోవిడ్ నిబంధనలు ఉండడము దాంతో కూడా కొంత పోలింగ్ స్టేషన్స్ పెంచడము సో రకరకాల కారణాలతో తగ్గినట్టుగా కనిపిస్తున్నప్పటికీ సాయంత్రం లోపల మంచిగా పోలింగ్ శాతం నిండుతుందని ఇదివరకన్నా ఎక్కువగా హైదరాబాద్ ప్రజలు బయటకు వచ్చి ఓటేస్తారని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం వి ఆర్ గోయింగ్ టు హిట్ ఎ సెంచరీ థ్యాంక్ యూ జై తెలంగాణ Madam will do it in English. Same Thank you. Yes, right here? Yes. Okay. So how